అంటే ఇప్పుడు మహాకూటమి గురించి మాట్లాడుకుంటే, కూటమిలో ఇప్పుడు ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరిలో కూడా కోదండ్రం అంటున్నారు, వెళ్తున్నాం కలుస్తున్నాం, చర్చలు జరుగుతున్నాయి, టీ తాగి కమ్ముకొని వస్తున్నాం, అంతకుమించి అక్కడ జరుగుతుంది ఏమీ లేదు, ఒక కొలిక్ రావట్లేదు, ఫాస్ట్గా చేయండి అని ఆయన నుంచి ప్రెషర్ కాంగ్రెస్కి, ఇంకా ఒక 3 రోజులు పడుతుంది అన్నారు. బట్ కేసీఆర్ ఏమో ఆల్రెడీ బ్యాటిల్లో దిగి ఆయన పాటికి ఆయన దూసుకుపోతున్నారు, బ్యాటిల్ అంతా ఖాళీగా ఉంది, మిగతా వాళ్ళు ఇంకా ఎవరు రానట్టుంది ముందుకి. మీరే అన్నారు బ్యాటిల్ అంతా ఖాళీగా ఉందని. దిగనాడు ఖాళీగా ఉన్నప్పుడు ఎంతసేపు పరిగెడతాడమ్మా? దిగిన వాళ్ళు యుద్ధంలోకి అవతల యుద్ధం ఎదుర్కొనే ఢీకొనేప్పుడు మైదానంలో తిరుగుతూ ఉండాలి. క్రికెట్ టీమ్ లో బ్యాట్ బాల్ తీసుకోను ఆయన బాల్ అయినాడు, సిక్స్ కొడితే చైన్ పుడుతుంది, బ్యాట్ ఎంతసేపు కొడతామా బ్యాట్ తో, బౌలింగ్ చేస్తేనే బ్యాట్ కొట్టాలి. ఊరికే బాల్ రాకుండా అట్టాక్ టక్ అని కొడితే నీకు ఆయాసం వస్తుంది, చేతులు నొప్పి వస్తుంది. వాళ్ళు నొప్పి వచ్చినప్పుడు మేము బాల్ వేస్తాం, మేము వాళ్ళు చేయి నొప్పి వచ్చినాక వేస్తాం. ఇట్లా ఊరికే బాల్ లేకుండా కొడతా ఉంటాడు కదమ్మా, కొట్టినప్పుడు బాల్ వేస్తాం, అప్పుడు పెయిన్ వచ్చేసి ఉంటుంది, అప్పుడు బోల్డ్ అయిపోతుంది. అది మాకు బోల్డ్ అవటం కావాలి కానీ నువ్వు చేతి బాల్ వేయకుండా ఎంతసేపు సిక్స్లు కొడితే ఉపయోగం ఏంటమ్మా? గాల్లో సిక్స్లు ఎవరికి వెళ్తాయి? మేము అవసరానికి బాల్ రెడీ చేసాం, అవసరం వచ్చినప్పుడు బాల్ పట్టుకుంటాం, అవసరం వచ్చి బౌలింగ్ చేస్తాం, వికెట్ పడుతుంది. సో ఇంకా మీ కాంగ్రెస్ మానిఫెస్టో విషయానికి వస్తే, సొంత పార్టీలో ఉన్న నేతలే మొన్న నిన్న చూసాం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలానికి మారిపోవడం, ఇవన్నీ మామూలమ్మా, మామూలే. మహాసముద్రం లాంటి ఈ పార్టీలో ఆల్రెడీ మహాసముద్రం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఓషన్, ఒక దగ్గర కేంద్ర తుఫాన్ వస్తుంది, ఒక దగ్గర ఉప్పెండ ఉండదు, ఒక దగ్గర అలలు బాగుంటాయి, చిన్న చిన్న ఉప్పు నచ్చినప్పుడు దాన్ని పెద్ద న్యూజ్ చేయడమ్మా. ప్రపంచ సముద్రం అంతా ప్రశాంతంగా ఉంటే ఏం చెప్పుకుంటాం? అలలు వచ్చినాయి, అక్కడ తుఫాన్ వచ్చింది, ఇక్కడ బోటు మునిగింది అని చెప్పి. ఇప్పుడు ఇప్పుడు ప్రధానంగా మనం ఎన్నికలకు వెళ్ళింది మానిఫెస్టో మీద ఖచ్చితంగా వెళ్తాం. మనం మానిఫెస్టో ఏంటో దాని మీద ప్రజలు దాన్ని ఓట్ వేస్తారు. ఆవిడే అన్నారు, అనుకోని అనుకోకుండా జరిగిన పొరపాటుని చింతిస్తున్నాను, నా ప్రజలపై నా భర్తపై వీళ్ళందరి గౌరవంతో నా పొరపాటుని వెనక్కి తీసుకొని తిరిగి రావడం కొన్ని గంటల్లోనే చెప్పారు. ఆవిడ కంటిన్యూ అయ్యి ఉంటే మీరు చెప్పినా నేను ఆన్సర్ చెప్పేవాడిని, ఆవిడే చెప్పారు. అనుకోని అనుకోకుండా జరిగిన దాని మీద ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రావాలంటే అనుకోని పరిణామాలు అని చెప్పక ఇంకేం చెప్పాలి? కాదమ్మా, ఆవిడ నిర్ణయం తీసుకున్నారు కదా, పొరపాటు జరిగింది, ఇప్పుడు దారిలో పొరపాటు యాక్సిడెంట్ జరిగింది, అబ్బా అని కాటు కొట్టుకొని మళ్ళీ కారుసుకొని వెళ్ళిపోవాలి కానీ అబ్బా అంటే సింపుల్ అంటారా? వెళ్ళడం రావడం వచ్చేయడం తిరగడం, అరే చిన్న చిన్న జరుగుతుంటాయి అమ్మా పొరపాట్లు. ఇంత పెద్ద పార్టీలో, ఇంత మధ్య నాయకుల్లో, 150 సంవత్సరాల చరిత్ర గల పార్టీలో చిన్న చిన్న పొరపాటు, ఇద్దరు ముగ్గురు అన్న అన్నదమ్ముల ఇంట్లోనే ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి, ఇంతమంది దాంట్లో చిన్న ప్రాబ్లం, దాని పెద్ద అవన్నీ పట్టించుకోడదామా, టీ కప్పులో తుఫాన్ కానీ తక్కువది. సో హరీష్ రావు చేసిన కమెంట్స్ ని ఏ విధంగా చూస్తారు అంటే, సొంత పార్టీలో ఉన్న వాళ్ళకి కుటుంబంలోనే మానిఫెస్టో నచ్చినప్పుడు ప్రజలకి హరీష్ గారు చేసిన కమిట్మెంట్ జనంలోకి వెళ్ళకముందే ఆవిడ పార్టీలో జరగొచ్చేసింది కాబట్టి, ఆ పార్టీ జరగొచ్చింది కాబట్టి హరీష్ గారు కమిట్మెంట్ మీద వెళ్ళినప్పుడు మాటలు ఏంటి, నాకు అక్కడ నచ్చింది జనంలో నచ్చింది అంటే ఇక్కడ నచ్చలేదు బాలేశం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్తున్నప్పుడు నాకు ఇక్కడ ఇక్కడ కార్యక్రమాలు లేదా అభివృద్ధి పనులు ఇక్కడ నచ్చాయి కాబట్టి దీనిలోకి వెళ్తున్నాను అంటే ఇక్కడ నచ్చలేదా? ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీ వేరే వాళ్ళు గెలిచి వేరే పార్టీకి వచ్చి మంత్రులు అయ్యి అధికారం తీసుకొని 60 సీట్లలో గెలిచి 90 సీట్లలో బలం పెంచుకొని అన్ని మాట్లాడినప్పుడు ఊరికి అట్లా వెళ్ళిట్లు వస్తుంది అండి. ఏముందమ్మా ఆడపిల్ల గౌరవం, స్త్రీ అంటే గౌరవం, మా సోదరితో సమానం, దామోదర రాజశేఖర పద్మిని రెడ్డి గారు, ఏం పర్లేదు, అట్లాంటివన్నీ మేము స్వీకరిస్తాం. ఎందుకంటే ప్రజలు స్వీకరిస్తారని చూడాలి, ప్రజలందరూ స్వీకరించడమే అమ్మా. ఆల్రెడీ డెసిషన్ తీసుకుంటే ప్రజలు, మీరు గొప్పలు, ఆల్రెడీ ప్రజలు డెసిషన్ తీసేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపిద్దామని అని మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కాదమ్మా, వాస్తవం వాస్తవం అది అంతే.